ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని దాన్ని వినియోగించే సమయంలో వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పురవీధుల్లో పోలీసు కవాతులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్లు తమ హక్కును నిర్భయంగా వినియోగించాలని సూచించారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియను చేపట్టడానికి సరిపడా పోలీసు బలగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్రాల్లో సాయుధ బలగాల పహారా ఉంటుందని అన్నారు. సిబ్బందికి సైతం పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డీఓ కార్యాలయం, బీబీఆర్ఐటి కళాశాలను ఆమె సందర్శించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, సిఏ షేక్ లాల్ మదార్, ఎస్ఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. మనకు మెదక్ జిల్లాకి రెండు ఎస్ఎస్పి కంపెనీస్ వచ్చినాయి. ఒక కంపెనీలో 100 మెంబర్స్ చొప్పున, మెదక్లో ఒక కంపెనీను, తర్వాత నర్సాపూర్లో ఒక కంపెనీను పెట్టడం జరిగింది. ఈ సిఏపిఎఫ్ అన్ని చెప్పిన సెంట్రల్ ఫోర్సెస్ను మనము అన్ని చెక్ పోస్ట్ దగ్గర, తర్వాత ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీస్ దగ్గర, తర్వాత వాళ్ళను అందరిని కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ అని చెప్తారు. ప్రజలకు నమ్మకం వచ్చినట్టు మనము అన్ని ఊర్లో వాళ్ళు చెప్తాము. సో దానివల్ల ప్రజలందరూ కూడా భయపడకుండా, ఏ ఫోర్సెస్కు భయపడకుండా వచ్చి ఓటు వేయడానికి ఈ ఫ్లాగ్ మార్చెస్ అన్ని చేయడం జరుగుతుంది. నిన్న మనకు మెదక్ టౌన్లో, తర్వాత మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్స్లో మనము సిఏపిఎఫ్ ఫోర్సెస్ పెట్టి ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈరోజు మనము నర్సాపూర్లో రెడ్డిపల్లి విలేజ్, తర్వాత నర్సాపూర్ టౌన్ చేయడం జరిగింది. ఇంకా ఈవినింగ్ శిల్పిచేడ్ మండలంలో కూడా చేయడం జరుగుతుంది. ఈ చేయడం ఎందుకంటే మన ప్రజలందరూ కూడా మన పోలీస్ ఫోర్సెస్ అయినా, తర్వాత సెంట్రల్ ఫోర్సెస్ అయినా ఎలాంటి భయం లేకుండా ప్రజలకి నమ్మకం కలిగించినట్టుకు ఇది చేయడం జరుగుతుంది. ఇది ఇంకా కూడా నామినేషన్ వరకు చాలా ప్లేసెస్లో మనము ప్లాన్ చేసినాము. ఒక్కొక్క టౌను, ఒక్కొక్క మండల్ వచ్చి ఒక్కొక్క సెషన్లో, మార్నింగ్ సెషన్లో లేదంటే ఆఫ్టర్నూన్ సెషన్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకు 30వ తారీఖు వరకు మనము ప్లాన్ చేయడం జరుగుతుంది.